दी। హలో నమస్తే, వెల్కమ్ టు తేజ నైన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి, స్కెచ్ ఆర్టిస్ట్ హర్ష. అతను స్కెచెస్ వేయడమే కాకుండా ఆయనలో ఉన్న ప్రతిభను మరొక రూపంలో కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేశారు. అది మీ అందరూ కూడా చూశారు. అతను ఎవరో కదండి, మధు కుమార్. అతనికి ఫిజికలీ ఛాలెంజ్డ్, రెండు చేతులు రెండు కళ్ళు కూడా లేకపోయినప్పటికీ కూడా ఇదే స్కెచ్ని మౌతులు పెట్టి అతను ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్కెచ్ గీయించి శామ్ జామ్ అనే ప్రోగ్రాంలో, సమంత హోస్ట్గా చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో, చిరంజీవి గారు గెస్ట్గా వచ్చినటువంటి ప్రోగ్రాంలో డైరెక్ట్గా వాళ్ళని ఇన్వైట్ చేసి అదే ప్రోగ్రాంలో చిరంజీవి గారు బొమ్మ వేయడం అనేది చాలా గొప్ప విషయం, మనందరం కూడా హర్షించాల్సినటువంటి విషయం. సో ఆ గురిజీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హర్ష. ఆయనలో ప్రతిభ ఇప్పటివరకు మీరు చూశారు. కాకపోతే నేను కొత్తగా పాజిటివే కాకుండా నెగిటివ్గా కూడా అడిగి, అంటే అడగడం అంటే ఆయనలో ఉన్న ఇంకొక మరో కోణాన్ని కూడా మీకు మీ ముందు పెట్టాలనే ప్రయత్నం అయితే ఈరోజు నేను చేయడం జరుగుతుంది. సో మీ అందరూ అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే హర్ష గారు. హాయ్. ఫస్ట్ మీకు బిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు, మీకు మీ యొక్క ప్రొఫెషనల్కి కూడా. థ్యాంక్ యూ. ఎస్, ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలంటే, ఈ యొక్క సంక్రాంతి పండుగ దినాలు ఈ మూడు ఉన్నాయి కదా, సంక్రాంతి, మూడు రోజులు భోగి, కనుమ, ముక్కనుమ, నాలుగు రోజులు. సో ఈ పండుగల్లో మీరు ఏం చేశారు సార్? పండుగల్లో ఫ్యామిలీలు వాళ్ళు వీళ్ళు అందరూ విషయాలు వాట్సాప్లో ఉండిపోతుంటాయి, అది కామనే కదా. ఎస్, జరిగినా జరగకపోయినా వాళ్ళకి ఒక మెసేజ్ కొడదామని మెసేజ్ కొట్టేవాళ్ళే ఉన్నారు. కొట్టేశారు, అయిపోయింది పండుగ. ఎస్, పాజిటివ్ చెప్పారు, మెసేజ్ కొట్టాలి, కొట్టేసాం, అయిపోయింది, అదే పండుగ. అంటే మన సైడ్ నుంచి ఎటువంటి నెగిటివిటీ లేకుండా చేసేసాం. రియల్గా చెప్పండి, నిజంగా మనస్ఫూర్తిగా నాకు వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసుకున్నాను, కానీ పండుగ నాకు అదే జరిగింది. ఓకే, పండుగ అంటే చేసుకోవడం ఏంటంటే, ఈ రోజుల్లో పండుగ చేసుకోవడం అంటే అది ఒక పెద్ద ఖర్చు, ఖర్చుతో పాటు అన్వాంటెడ్ థింగ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టే అవుతుంది. మనస్ఫూర్తిగా అమ్మ నాన్న నేను కూర్చొని కడుపు నిండా వండుకొని భోజనం చేసాం ఈ మూడు రోజులు నాలుగు రోజులు, ఇంటి నుంచి బయటకు కదలకుండా, అదే నా పండుగ. అంటే ఇప్పుడు మీరు చాలా వరకు బాగా స్కెచెస్ చేస్తున్నారు, ఇన్ని ఫోటోలు చూస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. లైవ్లో 1 hour 2 minutes వేసేస్తున్నారు స్కెచ్, చాలా మంచి విషయం కూడా అది. కాకపోతే మీకు ప్రేరేపించినటువంటి సభ్యులు ఎవరు, వ్యక్తి ఎవరు, దీంట్లోకి మిమ్మల్ని ప్రేరేపించిన వ్యక్తి ఎవరు? వ్యక్తి ఉన్నారా లేదా? ఉన్నారు, వ్యక్తి ఉన్నారు, ముక్కు మొహం తెలీదు, ఆయన ఒక వ్యక్తి ఉన్నారు. కానీ ఆయన MGB బస్టాండ్లో ఒకరోజు కూర్చోంటే, నేను ఊరికి వెళ్ళాల్సిన సందర్భంలో కష్టాలు పడి ఎందుకు మనకి హైదరాబాద్ వద్దు అని రిటర్న్ అయ్యే సందర్భంలో అక్కడ కూర్చోంటే ఆ వ్యక్తి బొమ్మ గీసా నేను తెచ్చుకున్న పేపర్ల మీద. ఓకే, ఆ వ్యక్తి బొమ్మ గీసినప్పుడు అందరు చుట్టుపక్కల జనాలు వచ్చేసారు, భలే గీసా పోయి చూపించు తమ్ముడు అంటే ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి
సార్ నేను మీ స్కెచ్ చేశానంటే ఆయన ఇట్లా చూసి 2 నిమిషాలు షాక్ కొడతాడేమో భయం వేసింది. చూసి బేటా నువ్వు భలే వేసావు ఖూబ్ బడియా బనాయి అని చెప్పేసి టప్పని 500 రూపీస్ నోట్ తీసి ఇచ్చాడు. సాటిస్ఫాక్షన్ ఫస్ట్ లైఫ్లో 2012 స్టార్ట్ అయింది లైఫ్ అక్కడే. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద ఆయన్ని గీసిన బొమ్మ, ఆయన ఇన్స్పిరేషన్గా ఎవరిస్తారు ఈ రోజుల్లో 1 రూపాయి జోబుల నుంచి బయట తీసి అట్లాంటిది అనుకోకుండా గీసిన బొమ్మకు 500 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు ఆ లైఫ్లో నాకు ఒక మొదటి మెట్టు ఆయనే. ఎస్, అంటే అతను కాకుండా గీయడానికి మీరు బొమ్మ గీయడానికి గల కారణం ఎవరంటారు? బొమ్మ గీయడానికి గల కారణం నాన్న. నాన్నగారు స్కెచ్ ఆర్టిస్ట్? నాన్న కూడా ఆర్టిస్టే ఒకప్పట్లో, ఇప్పుడు కూడా వేస్తూ ఉంటారు. నాన్న చెప్పాను కదండి, కళలు నావి, కళలు నానవి, ఇది మాది. ఆ కళల్ని కళల్ని రెండు నమ్ముకున్న కుటుంబం మాది. కళాకుటుంబం? కళాకుటుంబం, పర్ఫెక్ట్. అట్లా కంటిన్యూ అయిపోతున్నాము. ప్రస్తుతానికి నాన్నగారు మొత్తం జ్యోతిష్యం ఆ ఫీల్డ్లోకి వచ్చేసి ఆయనే దాంట్లో ఒక పెద్ద మహానుభావుడు అయిపోయాడు. పేరేంటి? కిషోర్ కుమార్. ఆయన వీడియోలు చాలా ఉన్నాయి రకరకాల ప్లే ఛానల్స్లో. ఇప్పుడు నాది ఈ ప్రొఫెషన్లోకి వచ్చేసి నేను దీనిలో ఫుల్ టైం ప్రొఫెషనల్ స్కెచ్ ఆర్టిస్ట్గా సెట్ అయిపోయాను అన్నమాట. అంటే ఫస్ట్ కూడా మనకు ఒక పని చేసేటప్పుడు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటూ ఉంటాం మనం. అవును, బేసిక్స్ మనకు తెలియాలి. బేసిక్స్ తెలియకపోతే మనం కంప్లీట్ ప్రోగ్రామ్ అయితే మనం చేయలేం కదా. ఆ బేసిక్స్ అనేవి ఎక్కడ నేర్చుకున్నారు? నాన్నగారేనా లేకపోతే మీ బేసిక్స్? నాన్నగారే. ఆయన డ్రా చేసినప్పుడు చిన్నప్పుడు చూడడము, వేరే వేరే వాళ్ళతో కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు దగ్గర ఉండడము, ఇన్స్పిరేషన్ వచ్చేది అరే ఇట్లాగా అట్లాగా అంటే ఆ టైంకి ఆ సెట్టింగ్ అది వేరే ఉండేది, ఇప్పుడు ఈ టైంకి ఈ సెట్టింగ్ వేరే ఉండేది. ఈ మధ్యలో స్లాట్ ఏదైతే ఉందో చేతి నుంచి కంప్యూటర్కి ఎప్పుడైతే వచ్చిందో చేతి వృత్తి చేసుకునే వాళ్ళు కడుపు పస్తులు ఉన్న పరిస్థితి వచ్చేసింది. అవును, ఫ్లెక్స్ ప్రింటింగ్, డిజిటల్ ప్రింటింగ్ అయిపోయింది. ఇంకా ఆర్టిస్ట్ ఎక్కడ ఉన్నారు పాపం? ఆర్టిస్టిక్ లైఫ్కి చాలా దూరం అయిపోయారు పూర్తిగా విత్ హ్యాండ్. సో మీరు ఇన్ని బొమ్మలు వేస్తున్నారు కదా, మీకు బాగా ప్రశంసలు పొందిన బొమ్మలు ఏవి? అమితాబ్ బచ్చన్ గారిది ఒకటి లైవ్ స్కెచ్ చేసి ఆయనకి సోషల్ మీడియాలో పెడితే ఆయన షేర్ చేసి మేము అప్రిషియేషన్ చేశారు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ది నాగార్జున గారు, నేను వేసిన ఫోటోని షేర్ చేసుకొని ట్విట్టర్లో ట్యాగ్ చేయడం అనేది జరిగింది. అది 2013. ఇట్లా ఆ ఇయర్స్ నుంచి తెలియని ఆర్టిస్ట్ని తెలుసు అనే లెవెల్లో తీసుకొచ్చింది ఈ సెలబ్రిటీస్. 2011 నుంచి మీ యొక్క ఈ యొక్క ప్రయాణం ఇప్పటి వరకు కూడా 2021 వరకు కూడా, 20 ఏదో లాక్డౌన్ అయిపోయింది, 21 వరకు కూడా ఎప్పుడైనా మీకు అనిపించిందా ఎందుకు ఈ యొక్క లైఫ్? అంటే నేను మిమ్మల్ని డిస్కస్ చేయట్లేదు, జరిగిన విషయాలు ఏమైనా ఉన్నాయని అంటున్నాను అంతే. అనిపిస్తుంది ఏంది ఇది హ్యాపీగా, అమ్మ అప్పుడప్పుడు సందర్భం ప్రకారం డబ్బులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మ అంటూ ఉంటుంది హ్యాపీగా ఉదయాన్ని వెళ్ళి సాయంత్రం నుంచి ఉద్యోగం చేసుకోకుండా మనకి ఎందుకు ఇవన్నీ అని చాలా సందర్భాలు అన్నారు పాపం. ఎందుకంటే ఆ పరిస్థితులు ఆమె, నేను కూడా చాలాసార్లు అదే ఫీల్ అయ్యాను. ఎవరైనా ఫ్రెండ్స్ని చూసినప్పుడు గబక్కని ఎవడన్నా ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి ఇన్విటేషన్ పిలిచినప్పుడు ఫీలింగ్ వచ్చేది, అరే నా ముందర తిరిగినాడు గల్లీలో టీ షాపుల్లో ఇట్లాగా ఫేమస్గా అయిపోయాడు, ఉద్యోగం వచ్చేసింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది, ఇట్లా సౌండ్స్ ఉన్నప్పుడు మనం కూడా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది ఏంది బొమ్మలు. కానీ వాస్తవంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఎవరైతే స్నేహితులు ఉన్నారో, ఎవరైతే అభిమానులు అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఏ స్టేజ్లో ఉన్నా ఇప్పుడు నాతోటి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు వచ్చి, ఎందుకంటే నాకు నా ఆర్ట్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలు నా దగ్గర చదివిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు నా గురించి చెప్తున్నారు, ఇది నాకు కావాల్సి. ఇది మీకు ఇన్స్టిట్యూట్ ఉందండి? ఉంది. ఎక్కడ? ECIL మౌలాలి ఏరియాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, బేగంపేటలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. పేరు? మీ పేరు పెట్టుకోలేదు. పేరు పెట్టుకొని నడిపితే అది మళ్ళీ పెద్ద స్కూల్ లాగా అట్మాస్ఫియర్ ఉంటుంది అనేసి పేరు లేని సంస్థ నోటి ద్వారా రావాలి రెఫరెన్స్లు అనేసి నేను వదిలేశాను. మౌత్ టాక్, మౌత్ రెఫరెన్సెస్ ద్వారా వస్తున్నారు స్టూడెంట్స్, నాకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు శామ్సంగ్ షోలో కూడా మీరు స్కెచ్ ఆర్టిస్ట్ ప్రదర్శించారు మీ ద్వారాగా, అంటే మీ యొక్క అండర్లో అబ్బాయి ద్వారాగా, మధుకుమార్ ద్వారాగా. అది ఎలా సాధ్యమైంది? అసలు అబ్బాయినికి ఎలా ట్రైన్ చేశారు అనేది? ఒకటే మాట, బాబు ఇట్లా ఉన్నాడని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాను, అబ్బాయిని తీసుకున్నాను. చూసిన తర్వాత అందరూ అంటారు సెంటిమెంట్గా, అబ్బాయి ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు, ఏం చేయలేకపోతాడేమో కానీ ఏదో చేస్తాడని ప్రోత్సాహంతో నోట్లో ప్రెష్ పెట్టడం స్టార్ట్ చేశాను. అక్షరాభ్యాసం అయింది, 6 నెలల టైం సమయం పట్టింది. అది ఏ విధంగా ట్రైన్ చేశారు? విసుగు చెందకుండా 6 నెలల్లో మీరు చేయడం? రిస్క్ చెందకుండా అంటే చాలా రిస్క్ ఉంది మా ఇంట్లో కొన్ని రోజులు. విసుగు చెందకుండా? విసుగు చెందకుండా రిస్క్ తోటి నేర్చుకుని చేసిన వర్క్. ఇప్పుడు నేను నేర్చుకోవాలి వాడు చెప్పాలంటే నేను ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. నాలుక ఏదైతే ఉందో మనకి నోట్లో దాన్ని అడ్డంగా ఊపడం ఒకటి, పైనుంచి కిందకు ఊపడం ఒకటి, జిగ్జాగ్ ఊపడం ఒకటి, మన చెయ్యి ఇట్లా 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 ఎట్లయితే అంటామో ఇదే మాడ్యులేషన్ నాలుక ఇవ్వాలి. ఆ మాడ్యులేషన్ నుంచి బ్రష్ని ఎట్లా హోల్డ్ చేసుకోవాలి, ఏ పంట కింద ఏ బ్రష్ పెట్టుకుంటే ఏ స్ట్రోక్ వస్తుంది, ఈ సెట్టింగ్స్ వాడికి ఇచ్చా బొడ్డోడికి. ఆ 9 ఏళ్ల వయసులో వాటి అనేది నిజంగా సాహసం చెప్పాలి. మీకు ఎలా తెలుసు అది? ఏది? ఈ మౌత్ బ్రషింగ్ అనేది తెలీదు. మరి ఎలా చెప్పగలిగారు? ఎందుకంటే ఇప్పుడు చేతులు లేని కాళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు? అయితే సింగర్ అవ్వాలి లేదా మోటివేషన్ స్పీకర్ అవ్వాలి.
సరే మనం అట్లా అన్ని రకాల ప్రయోగాలు చేస్తుంటాము, వెజిటబుల్స్తో లేకుంటే సిమ్ కార్డులతో దువ్వెనలతో పెయింటింగ్ వేసే సందర్భాలనే. పళ్ళు తోముకునేటప్పుడు మూడు వస్తే అదే పళ్ళు బ్రష్ తీసుకుని పెయింటింగ్ వేసేసా, కాఫీ తాగుతుంటే కాఫీతో పెయింటింగ్ వేసా. ఇట్లాంటి చూసి నేను హర్షన్న ఏదో చేయించగలుగుతాడని నమ్మకం పెట్టుకుని నన్ను పిలిచినప్పుడు వాడి చేత ఏం చేయించాలి ఏం చేయించాలి నన్ను నోట్తో నన్ను రాస్తావా అంటే ఏ రాశాడు బి రాశాడు ఆల్ఫాబెట్స్ రాసిన బొమ్మలు ఎందుకు వెళ్ళాడని అక్కడ గ్రిప్ వచ్చింది. సరే అప్పటి నుంచి ప్రాపర్ మెటీరియల్ కొనుక్కొని బొడ్డోడికి ఇచ్చి నోట్లో బ్రష్ పెట్టించి వాడి కంఫర్టబుల్ మెటీరియల్ తోటి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పటి వరకు కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, స్కెచ్ ఆర్టిస్ట్, శాండ్ ఆర్టిస్ట్స్, చాలామంది లైవ్లో మనకు ప్రదర్శనలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మనం చూసాం కూడా. మీరు ఇప్పటి వరకు కూడా వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే ఇప్పుడు ఒక్కసారిగా సూర్యుడు పైకి వచ్చేసి మళ్ళీ వెంటనే పడిపోతే ఆ రోజు గడుస్తుందా? గడవదు. అదే సూర్యుడు 24 గంటలు ఉండి వెలుగు ఇచ్చి చీకటి ఇచ్చి మళ్ళీ మళ్ళీ తర్వాత రోజు అది ఒక ఫ్లో, ఆ ఫ్లో నేను కోరుకుంటున్నాను. ఒక్కసారిగా షైన్ అయిపోయి ఒక రేంజ్కి వెళ్ళిపోయి అలే అలా అన్న గీసిందు ఈ అన్న ఇది అది ఒక రకంగా చెప్పేసుకొని మళ్ళీ ఏదో తెలిసిన సందర్భంలో దిగజార్ చేస్తే పరిస్థితి ఏంది? మరి మొన్న శామ్జామ్ షోకి ఎందుకు వెళ్ళారు? శామ్జామ్ షోకి వెళ్ళింది కేవలం బాబు కోసం మాత్రమే. ఓకే, నాకు ఏ వ్యక్తిని కలవాలి ఇది చేయాలి నాకు ఇంట్రెస్ట్ లేదు. నా పని నేను, నా బొమ్మలు, నా జీవితం, మా నాన్న, మా అమ్మ, మా కుటుంబం, మన మనుషులు, అంత అయిపోయింది. ఒక స్కెచ్కి ఎంత ఛార్జ్ చేస్తారు? 1000 రూపాయలు. 1000 రూపీస్. మీరు నెలవారీగా ఎన్ని స్కెచ్లు వేయగలుగుతారు? 600 నుంచి 500 స్కెచ్లు పడతాయి నెలలో, కానీ అన్ని స్కెచ్లు డబ్బులు ఇవ్వరు. ఎందుకు? ఫ్రెండ్లీగా కొన్ని గీయాల్సి వస్తుంది, మొహమాటాన్ని కొన్ని గీయాల్సి వస్తుంది, ఫోర్స్ వల్ల కొన్ని గీయాల్సి వస్తుంది, తర్వాత అవసరం కోసం కొన్ని గీయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక రకంగా పక్కన పెడితే బార్గెనింగ్స్తో మెయిన్ ప్రాబ్లం. నా సమయాన్ని పెట్టి ఇంత టైం పెట్టి ఈ బొమ్మ గీసినప్పుడు ఆ సమయానికి నాకు విలువ డబ్బులు ఇచ్చి నేను అడుగుతాను. అది సందర్భం మారిపోయి 2 సోలీలో పోయ్యా, 3 సోలీలో పోయ్యా, 1 కిలో దేదో పోయ్యా, 2 కిలో పాప మాట్లాడుతారు, అది కూడా ఫ్లో ఇచ్చేస్తాం. కానీ ఒక కంటెంట్ ఏంటంటే ఇంతవరకు ఎంతోమంది చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తుండే కంటిన్యూస్ ఉన్నాయి, బట్ ఒకటే కంటెంట్, హర్ష అనే అన్న, హర్ష అనే సారు, ఆయన బొమ్మ వేస్తే గోడ మీద కాదు గుండెలో పెట్టుకుంటాం అనే కంటెంట్ నేను విన్నా, నాకు నచ్చింది. మొన్నటికి మొన్న ఒక సందర్భంలో అమీర్పేటకి వెళ్తే అక్కడ నా పెయింటింగ్ చూసా, ఒక ఎంటర్ప్రైజర్ షాప్లో ఉంది, రేణుకా ఎంటర్ప్రైజర్ ఒక షాప్లో ఉంది. ఆయన ఫీలింగ్ నచ్చింది. ఇట్లాగా 2-3 సందర్భాల్లో రకరకాల చోటుకి వెళ్ళినప్పుడు స్టిల్ ఫ్రేమింగ్, నాగబాబు గారిని కలవడానికి రీసెంట్గా వెళ్ళినప్పుడు నాగబాబు గారి ఇంట్లో నేను వేసిన పాత స్కెచ్ ఒకటి ఉంది, అది వేసింది నేను గుర్తులేకపోయినా కానీ అది నా స్కెచ్ నేను చూసుకున్నా, అరే నేను వేసిన స్కెచ్ ఇక్కడ ఉంది, ఆయన విలువ ఇచ్చారు దానికి. అట్లాగా ఇలా గోడల మీద పరిమితం కాదు, ఇది గోడ మీద కనిపిస్తున్న ఈ స్ట్రోక్ మనిషి టచ్ హాట్లో ఉంటుంది. ఇట్స్ ఫైన్. సో అదేవిధంగా మీరు ఇన్ని స్కెచెస్ వేయడం ఒక లెక్క అయితే ఎక్కువ మెగా ఫ్యామిలీకి సంబంధించిన స్కెచెస్ ఎక్కువ వేయడం గల రీజన్స్ ఏంటి? ఎందుకంటే నాకు అవే ఆర్డర్స్ వస్తున్నాయి ఎక్కువ. మీకు క్లియర్ కంటెంట్ చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. సార్ ఆయన ఉంటారు కదా రామ్, ఆయన కూడా 2 బొమ్మలు గీసి పెట్టినా ఆయన గీస్తుంటా. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారి దాదాపు ఇప్పటికీ నా కెరియర్లో ఒక 1500 పైన వేసుంటా, కళ్ళు మూసుకుని గీసేస్తాను అనిపించేస్తుంది. అట్లా తయారు చేశాను ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసి కూడా లైవ్లో ఆయన ముందర ఆయన బొమ్మను 1 నిమిషంలో గీస్తే ఆయన సర్ప్రైజ్ ఫీల్ అయిపోయారు, చాలా మంచి టైం స్పెండ్ చేశారు. అంటే మెగా అభిమానులనే కాకుండా నాకు అట్లా వస్తున్నాయి ఆర్డర్స్, ఎందుకంటే అంతమంది ఉన్నారు అభిమానించే వాళ్ళు. మరి అన్నాను మీకు అకౌంట్లో ఎంత వేస్తాం, మాకు ఆ బొమ్మ గీసి పెట్టిన, ఈ బొమ్మ గీసి పెట్టిన, ఓకే చాలా గీస్తాను. నాగార్జున గారి వచ్చాయి, ఎక్కువ వచ్చి మెగా ఫ్యామిలీ. మీకు యుఎస్ నుంచి నన్ను కాల్స్ వస్తాయి? యుఎస్ నుంచి కానీ ఇక్కడ నుంచి ఆల్రెడీ యుఎస్ క్లయింట్స్ ఉన్నారు, చాలామంది యుఎస్ క్లయింట్స్ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఇండియా క్లయింట్స్ డబ్బులు ఇస్తారు, యుఎస్ క్లయింట్స్ ఎవరా? మొహమాటం కోసం వేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో, కానీ తప్పదు వేస్తాం. అవును, కానీ ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే. సో సోనూసూద్ గారి ఎపిసోడ్ ఏంటండి? అసలు సోనూసూద్ గారిది బొడ్డోడు శామ్జామ్ షో మధుగాడు మన బొడ్డోడు చరంజీ గారి బొమ్మ గీసేవారు, ఇట్లాగా బాగా మౌత్ ఆర్టిస్ట్ మధు కుమార్ కంటెంట్ వచ్చింది. దీని నుంచి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, బాబుకి ఏదైనా చేద్దాం ఫీలింగ్ వచ్చి వాడికి సపోర్టివ్గా ఉండాలని వాడిని మోల్డ్ చేసి సోనూసూద్ గారి పెయింటింగ్ అనే ప్రాక్టీస్ ఇచ్చారు. ఓకే, వేసాడు వేసేసాడు వేసాము ఆ వీడియో నీట్గా కట్ చేసి ఎడిట్ చేసి ట్విట్టర్లో పెట్టాను, ఆయన షేర్ చేసేసారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో షేర్ వెళ్ళింది. సోనూసూద్ గారు షేర్ చేస్తూ ఒక కంటెంట్ రాశారు, ఐ విల్ మీట్ యూ సూన్ లిటిల్ ఏంజెల్ని, అంటే కలుస్తాను రాశారు. అది మళ్ళీ ఆర్టికల్స్లో వచ్చింది, ఫీలింగ్ బాగుండింది. అబ్బా సోనూసూద్ గారు మమ్మల్ని రికగ్నైజ్ చేశారు, చాలా బాగుంది. దాదాపు 4 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. అయిపోయిన తర్వాత ఒక 2 రోజులకి ఆయన మాది షేర్ చేశాడు కదా అని ఫీలింగ్లో నేను ఆయన గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సోనూసూద్ గారిది డిఫరెంట్గా 2 చేతులతో నోట్తో గీయడం ఒకటి గీసి పంపించాను, అది షేర్ చేశారు. ఆ ఫీలింగ్ నచ్చింది, అంటే ఆయన ఒక వ్యక్తి అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్
ఇమిడియట్ రియాక్ట్ అవుతుంది. ఆయనకు ఒక టీం ఉంది, ఆ టీం వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం. అవును సార్, మీకు ఒక పోస్ట్ వచ్చింది సార్ చూడండి సార్ అని ఇన్స్టెంట్గా చెప్పడం, ఆయన చూడడం, షేర్ చేయండి మన దాంట్లో అని చెప్పడం కంటిన్యూ నచ్చింది. మూడు సార్లు చేశారు నా షేర్స్. సూపర్. సో అదేవిధంగా మీకు ఇంత పాజిటివ్ వెళ్ళతున్న మీకు సడన్గా నెగిటివిటీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఇప్పుడు అంటే మీకు హార్ట్ఫుల్గా బయటపెడతారని మేము అనుకుంటున్నాం. దట్స్ ట్రూ. నేను అంటే మీరు ఆఫ్ ది కెమెరా కాకుండా ఆన్ కెమెరా కూడా ఆన్ ది రికార్డ్ కూడా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒకరికి సహాయం చేయాలని పోయినప్పుడు, ఇంకేం ఆశించకుండా ఉన్నప్పుడు వీడేదో ఆశించి చేస్తున్నాడు అనేవాళ్ళు ఉంటారు. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక అబ్బాయి అడిగాడు, సార్ మీరు మధుకుమార్ అనే బాబుని మీరు ఇలా ట్రైనింగ్ ఇవ్వడం మీకు గొప్ప తెచ్చి పెడుతుందా, మీరు దాన్ని ఎట్లా ఫీల్ అవుతాను అడిగాడు. ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వడం నాకు గొప్ప ఎందుకు అవుతుంది? ఇది నా బాధ్యత, నేను నేర్పించిన రెస్పాన్సిబిలిటీ నేర్పించిన. అట్లాంటి పిల్లలు నాకు చాలామంది ఉన్నారు. మధుకుమార్ ఒక అడిపెట్టుకుంటాను నేను. ఇది అంటే వాళ్ళని పెట్టుకొని ఏదో చేసేస్తున్నాడు, వాళ్ళతో ఇతను సక్సెస్ అయిపోతున్నాడు. సూర్యుడు వెలుగునిస్తాడు, టార్చ్ లైట్ ఆన్ చేస్తే వెలుగునిస్తుంది. సూర్యుడికి వెలుగు వేరే, తాసుడికి వెలుగు వేరే. నేను సూర్యుడిలా బతకాలనుకుంటున్నా. సో ఈ కంటెంట్ నాకైతే నెగిటివ్ ఎక్కడ రాలేదు ఇంతవరకు కూడా. అంటే మీకు కొన్ని పోస్టర్స్ పంపించి షేర్ చేయమని చెప్పి తర్వాత మళ్ళీ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయి ఎవరు ఇంకా కొన్ని కొన్ని. స్టోరీ బోర్డ్స్కి పిలుస్తారు డైరెక్టర్స్, స్టోరీ బోర్డ్ చేస్తాం. ఓకే, అవి కాదు, అవి ఒక ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాలు. నేను అంటున్నాను అంటే బయట వ్యక్తులకు సంబంధించి. పోస్టర్స్ అంటే ఎట్లా? పోస్టర్ అయితే స్కెచెస్ మీ త్రూ షేర్ చేయండి, చాలా మంది పబ్లిసిటీ చేయండి. తర్వాత మళ్ళీ మీరు ఎవరు కూడా తెలియనట్టు ఉన్నారు. ఒక 7 నెలల ప్రెగ్నెన్సీ ఉండే ఒక లేడీ, ఒక అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ వచ్చి నా దగ్గర, సార్ మా వైఫ్ ప్రెగ్నెంట్ 7 నెలల, ఆ బాబో పాపో తెలీదు, మీరు బొమ్మ గీసివ్వండి, నేను రఫ్గా బాబాయ్ పుడతాడు బొమ్మ ఇది అని చెప్పేసి అమ్మా నాన్న పోలికలు పెట్టి గీచా. నిజంగా అట్లే పుట్టాడు. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. వాళ్ళు తారణకాలంలో ఉంటారు హైదరాబాద్లో. నేను షాక్, ఏంది ఇది, ట్రయల్ చేద్దామని చెప్పేసి. లండన్లో తెలిసిన వాళ్ళు ఉంటారు, లండన్లో ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు కూడా ఇదే విధంగా ఒక పాపకు సంబంధించి బొమ్మ గీచా. అమ్మా నాన్న పోలికలతో ఆడపిల్ల పుడుతుందేమో నాకు గెస్సింగ్ వచ్చి ఒక బొమ్మ గీసి నిజంగా ఆడపిల్ల పుట్టింది, అదే పోలికలతో పుట్టింది. కాకపోతే నేను టోపీ వేసా పాపకి, వాళ్ళు టోపీ వేసి ఫొటోస్ చూపించారు, నువ్వు గీసిన బొమ్మలాగే ఉంది చూడండి, బుగ్గలు వేసుకొని. నాకు ఫీలింగ్ నచ్చింది, పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అరే మనం అనుకున్నది చిన్నప్పుడు ఎవరైనా బుద్ధిగానే ఉంటారమ్మా కదా? ఉంటారు. మీరు అలాగే గెస్ చేసి చేశారా? ఫస్ట్ పుట్టు నేను సన్నగా గీసా, రెండో పుట్టు దాన్ని లావు గీసా. అంటే అమ్మా నాన్నల క్వాలిటీస్ని బట్టి గీయడం అనమాట. సో ఫన్నీగా ఉంటుంది, బట్ ఫైనల్లీ అవి సక్సెస్ వస్తే ఇంకా బాగుంటుంది. కొన్ని పోలీస్ స్కెచెస్ వస్తాయి, పోలికల్ని బట్టి గీయడం, అదొక సందర్భం. మళ్ళీ మర్చిపోయాను, మీరు ఏమంటారు వాటిని సస్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా? ముంబైలో చేశాను నేను. చేశారా? ఎన్ని నెలలు చేశారా? ఒక 1.5 ఇయర్ అట్లా పరిచయాల కోసం చేశాను, కానీ దానిలో సక్సెస్ ఏం రాలేదు. పెద్ద ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. సో అదేవిధంగా మీ స్టూడెంట్ మధుకుమార్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి కాల్ పెట్టించే ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు విన్నాం ఎంతవరకు? అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వాడు ఎదిగే వయసు, వాడికి ఎదిగే వయసు అంటే కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి వాడి బాడీ మారుతూ ఉంటుంది, వెయిట్ పెరుగుతూ ఉంటుంది. ఆ కాళ్ళు సెట్టింగ్ అనేది ఒకటి వేరే ఉంటుంది. అది జైపూర్ అనేది ఒకటి సరిపోదు. జైపూర్ కాకుండా 2-3 చోట్ల తిరిగానే విజయవాడ ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ మన జర్మనీలో మెయిన్ కంటెంట్ ఉంది. జర్మనీ దగ్గర తీసుకెళ్ళబడ్డాను, అది మెయిన్ టార్గెట్ పెట్టుకున్నా. రిబ్స్ లోపల స్క్రూస్ దించి చేస్తారన్నమాట ఒకటి. అది ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో న్యూరాన్స్ని బట్టి బాడీ రియాక్ట్ అవుతుంది. మన వాడికి పూర్తిగా లేవు కాబట్టి స్క్రూస్ దింపి ఫిట్ చేయాలి. ఇది జర్మనీలోనూ లేకుంటే ఎక్కడ చేస్తాం ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని క్యాప్చర్ చేస్తున్నా అట్లాగా. అంటే దీనికి అయ్యే ఖర్చు అంతా మీరే భరిస్తున్నారా, లేకపోతే ఏమన్నా ఫౌండేషన్స్ లేదు తీసుకుంటున్నారా? నాతో పాటు ఇప్పుడు మీరు ఒక స్కెచ్ ఇచ్చారు నాకు ఆర్డర్, మీరు ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక బొమ్మకి మనం ఇచ్చినారు, దానిలో కొంచెం డబ్బులు పెట్టుకుంటాను. ఇట్లా 10 మంది స్కెచ్లు ఇచ్చారు ఆర్డర్స్, 10 మందిలోంచి కొంచెం డబ్బులు తీసుకొని వాళ్ళ స్కెచ్ చేసి డెలివరీ చేసేసి ఆ డబ్బుల నుంచి నేను కొంచెం పెట్టుకొని బాబుకి ఇచ్చేస్తున్నా, వాళ్ళ సిచ్యువేషన్స్కి వాడుతున్నా అనమాట. అర్ష గారికి ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఉన్నాయి, చెప్పండి ఒకటి ప్లీజ్. 7th క్లాస్ ఉన్నప్పుడు మా టీచర్ని చేశాను. ఇంగ్లీష్ టీచరా? మ్యాథ్స్ టీచర్. వాళ్ళ హస్బెండ్ సోషల్ టీచర్. ఓకే, నాకు ఆప్షన్ తెలియదు, ఒకటే స్కూల్ ఆప్షన్ నాకు తెలియదు. ఫన్నీగా సోషల్ టీచర్ బొమ్మ గీస్తే ఆమెకి ఎక్కువ ప్రతిసారి మ్యాథ్స్ టీచర్ బొమ్మ గీసేవాడిని, సోషల్ టీచర్ వచ్చి తిట్టేది, నీకు మ్యాథ్స్ టీచర్ ఎందుకు నచ్చిన అనేసి. అప్పుడు నేను టీచర్ ఐఎమ్ లవింగ్ మ్యాథ్స్ టీచర్ అంటే ఎట్లా కంటెంట్ ఒక నిమిషం ఉండని చెప్పి వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి, నేను సోషల్ టీచరు, నాకు ఒక అర్థం కాల. ఫన్నీగా జరిగింది, అదే లవ్ స్టోరీ. తర్వాత ఇంతవరకు ఏ లవ్ స్టోరీస్ లేవు. లవ్ చేసే టైమే ఉంటే ఆ ప్లేస్లో 100 బొమ్మలు తీసుకుంటా. అంటే మీ మీద వచ్చిన వాస్తవమా అది అవాస్తవమా తెలీదు. గర్ల్స్ని ఫ్లట్ చేస్తారు, తర్వాత ఇబ్బందులు పడుతుంటారు. అంటే అది వాస్తవం అవాస్తవం మాకు తెలీదు,
అని నాకైతే నవ్వొస్తుంది. బట్ ఫ్లట్ చేసి మళ్ళీ నెగిటివ్ తీసుకొని ఏమంత కరెక్ట్, అంటే అట్రాక్ట్ అవుతుంటారు కదా ఇటువంటి విషయాలకి. సో నాకైతే ఎంతవరకు ప్యూరిఫుల్గా అసలు ఉంటే బాగుండే మనస్ఫూర్తిగా హ్యాపీగా ఒకరిని బైక్ మీద వేసుకుని తిరగాలని, అదే సినిమాలో అర్రే ఇలా ఫ్లూట్ వాయించాలని, అర్రే ఇలా బెయింటింగ్ అని అంటారు మహేష్ బాబు, అదే స్టైల్లో అర్రే నా కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది ఇలా బైక్ వేసుకొని, ఆ ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ఈ ట్రెండ్లో గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ఎందుకు నరేంద్ర మోడీ గారు చేసిన ప్రాజెక్ట్ లాంటిది ఒక ప్రాజెక్ట్. అది కూడా మీ అనాలిసిస్ ఏంటి? ఏం లేదు, వై ఎందుకు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల్సిన జీవితాలకి గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి తిరిగేసి ఫైనల్గా మీ ఒక స్టెప్ ఏంటి అండి, ఏమనుకుంటున్నారు అసలు ఫైనల్ లాస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి, లైఫ్ గురించి, లైఫ్ గురించి గెలుద్దామని, గెలుద్దామని అంటే ఏ విధంగా గెలుద్దామని, ఇప్పుడు విత్ ఫ్యాన్స్ ఇండివిజువల్గా ఒక్కడినే ఒక్కడిగా ఈ ఒక్కడిగా వెళ్ళి, నేను అంటాను సముద్రపు అలలకు భయపడి ముందుకెళ్ళే, సముద్రపు అలలకు ముందుకెళ్ళేవాడే మొగోడు అంటే అలలు పెద్ద అయితే ఎంత మొగోడైనా పోతాడు. నేను అనేది సందర్భానికి తగ్గట్టుగా అడుగు వేయాలి. సముద్రపు అలలకి ఎదురు వెళ్ళేవాడు కాదు, వెనక్కి తిరిగి వచ్చే మొగోడు నేను చెప్తా. ఎందుకంటే వీడు వచ్చి ఇంకో 10 మందిని పోకుండా కాపాడగలుగుతాడు. నా కంటెంట్ అదే, నేను అలలకు ఎదురు వెళ్ళను, ఎదురొచ్చి అలలకి అరే పోపాకంటారా అలలు వస్తున్నాయని చెప్పి వీళ్ళని ఆపుతా. అది నా కంటెంట్. పొలిటికల్ సైడ్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా? సపోర్ట్ సెన్స్ ప్రాజెక్ట్స్ ఏమి లేవు. జనసేన గారిది మెగా అభిమానులు ఒక ప్రాజెక్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి కొన్ని మేనిఫెస్టోస్ డిజైన్ చేయమని చెప్పి వచ్చినాయి ఆర్డర్స్, అవి చేస్తున్నాం ప్రెసెంట్. అదే వర్క్లో బిజీ ఉన్నాం, వర్క్లో కొంచెం టైట్ షెడ్యూల్ ఉంది. ఇంకా మిగతా ఈ 16 మంది పిల్లలకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఏమేమి మెటీరియల్ కావాలి అది కూడా ప్రాక్టీస్లో ఉంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ బోర్డర్ లైన్ గీసేసుకుంటారు ప్రతి ఆర్టిస్ట్ అంతే కదా. అవును, అవుట్ లైన్ వేసుకుంటారు, అవుట్ లైన్ గీసేసుకుంటారు రెడీగా, ఆ ఫోటోకి ఆ స్కెచ్కి రెడీగా చేసుకుని స్కెచ్ చేసుకుంటాను. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, అయ్యేం లేకుండా బొమ్మ గీయగలరా? చాలా అవునా? అసలు అవుట్ లైన్ సంబంధం నేను బ్రష్ తో డైరెక్ట్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్రష్ తీసుకుని అసలు నేను పెన్సిల్ వాడను, పెన్సిల్ వాడితే మీరు ఐరన్ రాడ్లు చూస్తారు నా దగ్గర, ఐరన్ రాడ్ ఎప్పుడు ఉంటే పెన్సిల్స్ అవి మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో. ఇది ఉంటుంది మీకు పెన్సిల్ ఉంది కదా, పెన్సిల్ అందరూ వుడ్ ఉంటుంది లోపల ఈ గ్రాఫైట్ ఉంటుంది, నాకు గ్రాఫైట్ మాత్రమే ఉంది, గ్రాఫైట్ రాడ్ మాత్రమే ఉంది డైరెక్ట్గా ఎట్లా పట్టుకొని తీసే సందర్భాలు ఉన్నాయి ఆ కాంబినేషన్స్. అట్లాగా ఈ సందర్భాన్ని బట్టి స్కెచెస్ మార్చడం, మామూలుగా ఉండేవాడిని దేవుడిగా గీయడం, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు గీయడం, ఇటువంటి కంటెంట్స్. సో చాలా ఆర్డర్స్ నాకు ఇవే వస్తాయి. వీటికి అవుట్లైన్ సందర్భం లేదు కదా, మనిషిని ఎదుర్కొని ఉంటే గీయాల్సి వస్తుంది. నాకు రెఫరెన్స్ ఫోటోస్ పంపిస్తారు సార్, ఇట్లాగా ఒక బాబుకి ఒక కన్ను లేదు, ఆ కన్ను మీరు గీసి చూపించండి, మేము దీన్ని ఆపరేట్ చేసుకొని ఎట్లా చేసుకోమని ఆలోచిస్తారు అన్నమాట. అది నచ్చుతుంది నాకు, నేను అట్లా చేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ హైదరాబాద్లో బాగా దగ్గరగా అనిపించిన వ్యక్తులు ఎవరు? హైదరాబాద్లో బాగా దగ్గరగా, హైదరాబాద్ దగ్గరగా లేదు సరిగ్గా, మనుషులు అట్లనే కూడా కాదు, తారణకైనా హైదరాబాద్ సికింద్రాబాద్ అయినా కానీ ఎవరి పాటికి వాళ్ళు, ఏ పని పడితే ఆ పని, బిజీ లైఫ్లో ఒకరి నుంచి ఒకరు పట్టించుకునే రోజులు లేవు ప్రజెంట్. అసలు భుజం తట్టిపోయి 1,00,000 మంది ఉన్నారండి. అలా అనట్లేదు, మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఇలా ఉంటే బాగుంటుంది అని దగ్గరగా మీ పేరెంట్స్ గురించి చెప్పండి. అమ్మ నాన్న నేను, వాళ్ళకి నేనేం చేసినా సంతోషమే. మీరు ఒకరేనా? చెల్లెలు ఉంది, మ్యారీడ్ అయిపోతాను, షీ స్టేస్ ఇన్ వారణాసి. సో అట్లా సింపుల్ ఫ్యామిలీ, నో హంగమ నథింగ్, నో ఓన్ హౌస్, నో బ్యాంక్ బ్యాలెన్స్, నథింగ్, సింపుల్ హ్యాపీ. ఓకే, ఆ కృష్ణుడు బొమ్మ బ్యాక్ సైడ్ ఉంది కదా, అది వేసారా? క్యాన్వాస్ పెయింటింగ్, ఎస్. ఇది వేయడానికి 3 నెలలు టైం పట్టింది. అదే అదే అడుగుదాం అనుకున్నాను. 3 నెలలు టైం పడుతుంది, ఇంకా ఉంది, కంప్లీట్ కాలేదు చెప్పాలంటే. అది ఒకటి, ఇట్లా క్యాన్వాస్ పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్, తంజావూర్ పెయింటింగ్స్, సారీస్ మీద పెయింటింగ్స్, టీషర్ట్స్ మీద పెయింటింగ్స్ చాలా వేసాను. అంటే మీరు ఒక మంచి కెమెరా ఆర్టిస్ట్ అవ్వాలనుకుని స్కెచ్ ఆర్టిస్ట్ అవ్వడానికి కారణం? యాక్టర్ అవ్వాలనుకుని, స్కెచ్ యాక్టర్ అవ్వాలనుకొని అనే సినిమా ఆర్టిస్ట్ అవకాశాలు లేక ఆర్టిస్ట్ అయ్యి దీనిలో మంచి పేరు సాధించుకొని సినిమాలకు వెళ్ళడం ప్రయత్నం, కానీ రెండింటిని వదిలిపెట్టను. అది అదే, ఇది ఇదే, రెండు నాకు సమానమే. అది అది ప్యాషన్, ప్యాషన్ ఇంట్రెస్ట్, ప్యాషన్ ఇంట్రెస్ట్ ఈ రెండు వేరు, ప్రొఫెషన్ వేరు. ప్యాషన్ యాక్టింగ్, ఇంట్రెస్ట్ డాన్సింగ్, డ్యాన్స్ కూడా వచ్చి మీకు, ప్రొఫెషన్ ఆర్ట్, డ్యాన్స్ కూడా వచ్చి వచ్చు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. మీకు భుజం తట్టి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు,
కానీ పక్కన నుండి నడిపించే వాళ్ళు చాలా తక్కువ మంది అన్నారు కదా, ఆ తక్కువ మంది ఎవరు? అశోక్ బడ్డి గారు అనేసి అమెరికాలో ఉంటారు, ఆయన మంచి సపోర్ట్ ఇస్తారు. సాయి కుమార్ అని విజయ్ కుమార్ విజయవాడలో ఒక అతను ఉంటారు, వీళ్ళిద్దరు నాకు మంచి ఇది లైఫ్ అంటే. నెక్స్ట్ మన అరవింద్ బాబు అని ఒక విలన్ సినిమాలో విలన్ చేస్తా అన్న, అరవింద్ బాబు అన్న, అన్న సపోర్ట్. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆల్ఫాబెట్ ఏ తీసుకుని నన్ను కొట్టు, అరవింద్ అని వస్తుంది, నా ఫోన్ చేయ అంటాడు. సో అరవింద్ అని అన్న, అశోక్ బడ్డి సారు, నెక్స్ట్ మన సాయి కుమార్ అని విజయవాడలో అన్న, వీళ్ళ ముగ్గురే నాకు త్రిమూర్తులాగా. ఫైనాన్షియల్ కూడా సమ్ టైమ్స్ చాలా వరకు హెల్ప్ చేస్తారు, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు. ఇప్పుడు మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కూడా, తీసుకుంటాను హెల్ప్, ఎందుకంటే నా ఒక్కడే ఇప్పుడు ప్రెసెంట్ కరోనా నాకు తెలిసి మీరు బాగానే సెటిల్ అనే నా ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. లేదా ఛాన్సే లేదు, సెటిల్ అయిన యాటిట్యూడ్ వేరే ఉంటుంది, సెటిల్ అవ్వాలి అనుకునే యాటిట్యూడ్ వేరే ఉంటుంది, ఏం చేయలేకపోయినామే ఏదో చేద్దామని తప్పంతో ఉండేవాళ్ళు వేరే ఉంటుంది. మీరు చూసే ఉంటారు నా నుంచి రోజుకు ఒక రకమైన అవుట్పుట్ బయటకు వస్తుంది, కళ్ళు మూసుకొని గీసేది ఒకటి, విచిత్రంగా గీసేది ఒకటి, అదో ఒకటి ఇదో ఒకటి, రకరకాల ఆర్ట్ ఫామ్స్ రకరకాల ఆర్ట్ ఫామ్స్ ఎందుకు వస్తాయి బయటికి? ఏదో చేయాలని తప్పన పడేవాడు తప్పన ఏం లేదు కాబట్టి ఏదో చేద్దాం ప్రయత్నం మొత్తానికి ఫైనల్ ఏదో చేస్తున్నారు చేస్తున్నా. ఈ స్కెచెస్ ఇలాగే కాకుండా ఈ స్కెచ్ ఎలాగే కాకుండా ఇంకా బెటర్గా చేయాలంటే, ఇంతకు మించి బెటర్గా చేసినా దానికి డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఇచ్చిన దాన్ని నేను అనాలంటా. మీ థింక్ మీ ఓన్గా ఇలా చేయొచ్చు అని చెప్పడానికి అంటున్నా. చేయొచ్చు, పెన్సిల్ యూస్ చేసి కలర్స్ యూస్ చేసేది కామన్ ఉంటుంది, బొగ్గు చారుకోల్తో ఒక కాంబినేషన్ ఉంటుంది. అలా కాకుండా సంథింగ్ ఆన్ క్లాత్ టీషర్ట్స్ మీద డైరెక్ట్గా ఒక పెయింటింగ్, శారీస్ మీద ఒక పెయింటింగ్, స్టైల్స్ అండ్ ఫామ్స్ మార్చుకోవచ్చు. అయితే ఉండేది ఉన్నట్టు నేను ఒకటే మాట అంట, ఉండేది ఉన్నట్టుగా డ్రా చేసేదాన్ని ఆర్ట్ ఫీల్డ్ ఆర్టిస్ట్ అనరు, కొంచెం మార్పు అనేది ఉండాలి, మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే వీఆర్ నాట్ ప్రింటర్స్ టు ప్రింట్, ఖచ్చితంగా మార్పు వస్తుంది. నువ్వు ఇది గీసావు అది గీసావు ఇది ఎట్లా ఎందుకు వచ్చింది, నాకు ఇక్కడ డబుల్ చేసి ఎందుకు వచ్చింది, ఇట్లా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. బట్ వీ నీడ్ టు రియాక్ట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను ఒక 3 ఇయర్స్ బిఫోర్ ఒక మేడం బొమ్మ గీస్తే ఆమె డబుల్ చిన్ ఇక్కడ 2 చిన్స్ ఉన్నాయి, బాగా గడ్డం ఉంది, లైట్గా మేసాలు ఉన్నాయి ఆమెకి. గీసిన తర్వాత సార్ మీరు నాకు మేసాలు పెట్టారు, సార్ నాకు మీరు 2 గడ్డాలు వేసారు సార్, నాకు డబుల్ చిన్ లేదు సార్, ఆమె ఫ్యాట్ ఉంది. సార్ మీరు నన్ను 28 ఏళ్ళ అట్లా ఉంటాను గీస్తారా సార్? డబ్బులు ఇవ్వకపోగా ఎదురైన సిచ్యువేషన్స్ ఇవ్వన్నమాట. సో అప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది. సో అందుకనేసి ఆచి తూచి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు, ఎలా వేయాలి, ఎలా వేయకూడదు కంటెంట్ తెలుసుకున్నాను. ఓకే నైస్. వెల్ హర్ష గారు, మీకు ఇదే కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి అవసరమవుతుంటుంది, గ్యాలరీస్ ఉంటాయి వాళ్ళకి కూడా అవసరమవుతుంటుంది. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కాకుండా అన్ని ఇండస్ట్రీ నుంచి మీకు ఒక కాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. తేజ 90 ద్వారాగా థ్యాంక్ యూ. అంటే మీరు చాలా అంటే నెగిటివ్గా అడిగానని ఫీల్ అవ్వద్దు బికాస్ ఆఫ్ ఆడియన్ క్వశ్చన్స్. దట్స్ ట్రూ. నేను ఇంకోటి కూడా చెప్తాను, మీరు అడగచ్చు మీరు గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ తీసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, గవర్నమెంట్ సపోర్ట్ మీకు ఇస్తుందా అని అడిగితే నేను క్లియర్గా చెప్తాను నాకు గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ లేదు. ఒకవేళ ఇస్తా అన్నగా నేను నమస్కారం అట్లా పెడతా, నాకు గవర్నమెంట్ సపోర్ట్ వద్దు అని. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది అనుకుందాం, ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది అనుకుందాం, చెన్నై గవర్నమెంట్, బెంగళూరు, ఇట్లా రకరకాల ఒక్కొక్క దగ్గర ఒక గవర్నమెంట్ ఉంది. ఇండియా గవర్నమెంట్ ఏది ఉంది? సెంట్రల్. నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే తీసుకుంటా, నేను ఇండియన్, ఐఎమ్ ఎన్ ఇండియన్. అంటే మీకు సెంట్రల్ కావాలా? సెంట్రల్ కావాలి. ఈ సెంట్రల్ ఏ గవర్నమెంట్ ఉన్నా నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, అసలు ఇప్పుడు నాకు బీజేపీ ఏదైనా హెల్ప్ చేసింది నేను మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకుంటా. అవును, స్థానికంగా ఉన్నటువంటి హెల్ప్ఫుల్ సహాయం ఏదైతే ఉందో అది మీకు వద్దు. వద్దు. పార్టీ మారిపోయిన తర్వాత కబక్కని మా పార్టీలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్గా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, సారీ ఆంధ్రప్రదేశ్లో 3DP ప్రభుత్వం ఉన్నప్పుడు నేను టీడీపీ కొంతమంది ప్రజా వ్యక్తుల్ని కలిసి అయ్యా నేను ఇది చేయాలనుకుంటే మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే ఒక్కరు రియాక్ట్ కల, ఒక్కరంటే ఒకరు రియాక్ట్ కల. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే టీడీపీ వాళ్ళు ఎవరైతే అయితే మాట్లాడారు వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళ చేత ఫోన్లు చేయించి పలానా టైంలో ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి ఇప్పుడు చేస్తాడేమో కనుక్కోండి అంటే ఇప్పుడు నేనేం చేసేది? ఇప్పుడు ఈ వేళని అడిగితే మీరు మా దగ్గరికి రాకుండా మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి మీకు అవకాశం లేదు అంటారు వీళ్ళు కొత్తగా వచ్చిన పార్టీ వాళ్ళు. అసలు ఎందుకు పార్టీ జోలికి వెళ్ళడం? అందుకని నేను కామ్ అయిపోయాను, నాకు లోకల్ పార్టీ సంబంధం లేదు. ఒకవేళ సెంట్రల్ కూడా చేయలేదా ఇబ్బంది లేదు, నేషనల్ పార్టీ కావాలి సెంట్రల్, అది నేషనల్ పార్టీ చేయకపోయినా ఇబ్బంది లేదు నాకు. ఎందుకంటే చుట్టూ ఉండే మీలాంటి మంచి వాళ్ళు నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు, ఒకవేళ ఆర్డర్స్ లేకపోయినా కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు నాకు సరిపోతుంది. వాళ్ళు ఏదో 100,000 రూపాయలు ఇచ్చేసి, ఇప్పుడు మన మధుకుమార్ బాబు ఉన్నాడు, బాబు పొట్టోడికి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి 2 లక్షలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేసి 2 నెలలు అయిపోయింది. ఏది ఈ బయట టాక్ ఏంటి? బాబు ప్రభుత్వం సహాయం చేసింది. ఏది అంటే నేను మిమ్మల్ని ఒక సీరియస్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చాలామంది సెలబ్రిటీస్ లైవ్లో చెక్కులు రాసి ఇచ్చేస్తున్నారు,
ఆల్రెడీ వాళ్ళు బాగానే ఉన్నారు. బాగున్నప్పటికీ కూడా హౌస్ నుంచి, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఒకరికి ఇద్దరికి లైవ్లోనే చెక్కులు రాసి ఇవ్వడం కూడా జరిగింది. చూసారు లేదా? చూసాను చూసాను. చెక్కులు రాసి లైవ్లోనే ఇది నేను నీకు ఇస్తున్నాను తీసుకో, కొంత ఓల్డేజ్ హోమ్స్కి అయితే ఇచ్చారు, అది ఓకే వెల్, కానీ పర్సనల్గా ఒక కొంత అమౌంట్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. మీరు కూడా కష్టపడుతున్నారు, మీరు కూడా సమాజానికి ఏదో చెప్పదలుచుకుంటున్నారు, చెప్పాలని అనుకుంటున్నారు, మీకు అటువంటి సహాయం జరగలేదని చెప్పి ఏమన్నా ఫీల్ అవ్వారా? నాకు అవసరం లేదు. అంటే మీకు అవసరం లేదు? అబ్బాయికి మీరు ఏం చేయదలుచుకున్నారు? అసలు వాడికి నేనేం చేయలేను. నా బాధ్యత వాడికి నేర్పించిన ఒకటే, నేర్పించిన దాన్ని నా బాధ్యత వాడికి దారి చూపించిన ఒకటే, వాడు దారి చూపిస్తే వాడే నడుచుకుంటాడు. ఇంకా నేను వాడికి పెయింటింగ్ నేర్పించాలనుకున్న నోట్లో బ్రష్ పెట్టాను, అక్షరాభ్యాసం జరిగింది ఆర్టిస్ట్గా. ఇప్పుడు మౌత్ ఆర్టిస్ట్ మధుకుమార్ 9 ఏళ్ళ బాలుడు పలానా పలానా గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ద్వారా అతను ఏం చేసుకుని సంపాదించుకుని చక్కగా సంపాదించుకుని కుటుంబాన్ని చూసుకోవచ్చు. సూపర్ అన్న, సూపర్, వెల్ డన్, వెల్, నైస్. మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, మంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఆయన నా బొమ్మ వేయబోతున్నారు లైవ్లో. యాంకర్ నాగతేజ బొమ్మ వేయడం మీరు చూస్తారు, చూడబోతున్నారు. లెట్స్ వాచ్. ఫస్ట్ టైం లైవ్ స్కెచ్? అవునా. నేను అంటే నేను నించోనే వేయించుకోను. మీరు మూవ్ అవ్వచ్చు మామూలుగా, ఓకే, కానీ ఎట్లాగే కూర్చుంటే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది అనేసి. అసలు యాంకర్ ఫీల్డ్కి ఎందుకు వచ్చినారు? నేను ఆర్టిస్ట్ అవుదామని. స్కెచ్ ఆర్టిస్టా, మూవీ ఆర్టిస్టా? మూవీ ఆర్టిస్ట్. ఓ, అందుకని? ఆల్రెడీ 2-3 సినిమాస్ చేశాను. ఓ వావ్. మీకులాగే లాక్డౌన్ అయిపోయింది. ఓ, సో అందుకని ఇప్పుడు ఈ ట్రెండ్ ఇట్లా మార్చుకున్నారు? నేను స్టార్టింగే యాంకరింగ్ చేశాను. ఓ, మూవీ అవకాశాలు కూడా నాకు దీనివల్ల వచ్చాయి, యాంకరింగ్ వల్ల. సూపర్. గడ్డ మంచిన కారణం ఏంటో మూవీ కోసం. రిలాక్స్ అయిపోవచ్చు.
యాగైస్ చూసారు కదా ఫైనల్గా స్కెచ్ ఆర్టిస్ట్ హర్ష గారు లైవ్లో నా బొమ్మ వేసి నాకే ప్రజెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ యొక్క మంచి మంచి బొమ్మలు మరిన్ని వేయాలి, మరింత సపోర్ట్ మీకు రావాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. యా చూస్తున్నానండి తేజ 9 టీవీ, నేను మీ నాకు తేజ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి తేజ 9 టీవీ. థ్యాంక్ యూ.